హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వర్మ ప్రాపర్టీస్ ఛానల్ టు. ఐఎమ్ శాంతి వర్మ. ఈరోజు మన ముందుకి బెస్ట్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందనమాట. ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి డిజైన్ చేశారండి. ఎలివేషన్ చూడొచ్చు, ఎక్సలెంట్గా అయితే ఎలివేషన్ డిజైన్ చేశారు. 96 గజాలు అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. గ్రౌండ్లో మనకి డబల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ డిజైన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట. 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. మెయిన్ ఎంట్రన్స్ గేట్లో వచ్చి హైర్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ రోడ్డు వచ్చి మనకి తార్ రోడ్డు అండి, సీసీ రోడ్స్ అనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటర్ అవైలబుల్. కార్పొరేషన్ ఏరియాలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ ఇన్ విజయవాడ అండి. మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఎక్సలెంట్గా అయితే ఈ మెయిన్ ఎంట్రన్స్ డిజైన్ చేశారండి. ఇదంతా కారిడర్ ఏరియా, బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అనమాట. రెడీ టు మూవ్, రెడీ టు ఆక్యుపై అండి. మనకి అవుట్ సైడ్ కూడా సీలింగ్ చేశారు చూడొచ్చు. వాల్ టైల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఇవన్నీ స్టాండర్డ్ మెటీరియల్స్ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అనమాట. ఇక్కడ స్టెప్స్ ప్రొవైడ్ చేశారు పైకి వెళ్ళడానికి, అండ్ స్టేర్ కేస్ అనమాట. స్టేర్ కేస్ కూడా డిజైన్ చేశారు. మంచి స్పేషియస్గా అయితే ప్రతి రూము డిజైన్ చేశారండి. వాస్తు ప్రకారం ఇచ్చినటువంటి సందు అండ్ వాష్ ఏరియా అనమాట. మెయిన్ ఎంట్రన్స్ కుమ్మ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది వాస్తు ప్రకారం ఇచ్చినటువంటి సందు. సెకండ్ బెడ్రూమ్కి అండ్ బాత్రూమ్ కూడా అక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం వచ్చి వుడ్ వచ్చి టేక్ వుడ్ మెటీరియల్ యూస్ చేసి డిజైన్ చేసినటువంటి మెయిన్ డోర్ అండి. సూపర్గా అయితే ఈ మెయిన్ డోర్ డిజైన్ చేశారనమాట. ఇది లివింగ్ రూము. హాల్ స్పేస్ చూడొచ్చు. ఫ్లోర్ మొత్తం టైల్స్ యూస్ చేసి డిజైన్ చేశారండి. UPVC విండోస్ అనమాట. హాల్ అయితే మంచి స్పేషియస్గా డిజైన్ చేశారు. సీలింగ్ విత్ లైట్స్ అండి. రెడీ టు మూవ్, రెడీ టు ఆక్యుపై అండి. ఎందుకంటే టోటల్ కంప్లీట్ వర్క్స్ అయితే అయిపోయి రెడీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ టీవీ యూనిట్ చూడొచ్చండి. ఎక్సలెంట్గా అయితే ఈ టీవీ పాయింట్ డిజైన్ చేశారు. వుడ్ వర్క్ అనమాట. ఇవన్నీ స్టాండర్డ్ మెటీరియల్స్ అండి. టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే లుక్ ఇలా ఉంటుంది మనకి. మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం అండి. ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్. సందులోకి వెళ్ళడానికి మనకి డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. బెస్ట్ వెంటిలేషన్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఫస్ట్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూము. యాజ్ ఇట్ ఈజ్ టైల్స్ ఇచ్చారు ఫ్లోర్ మొత్తం. కబోర్డ్ వర్క్ చూడొచ్చు. సీలింగ్ విత్ లైట్స్ అండి. బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గానే ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి మనకి సూట్ కమ్ కమోడ్ బాత్రూమ్ అనమాట. మున్సిపల్ ఏరియాలో ఎవరైతే కొనుక్కోవాలి అనుకుంటున్నారో, మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ అండి ఇది. విజయవాడలో ఉన్నటువంటి బెస్ట్ ఏరియా అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూము. సీలింగ్ చూడొచ్చు విత్ లైట్స్. టోటల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి రెడీగా ఉంది. ఫ్లోరు యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. అండ్ కబోర్డ్ వర్క్ చూడొచ్చు అండి. సన్ గ్లాసెస్ కబోర్డ్స్ అనమాట, స్లైడింగ్ డోర్స్. ఈ బెడ్రూమ్కి ఇక్కడ బాత్రూమ్ డిజైన్ చేశారండి. అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ అనమాట. మనకి ఎంట్రన్స్ నుంచి వే సందు మనకి ఇలా ఇచ్చారు, వాస్తు ప్రకారం ఇచ్చినటువంటి సందు. ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ అండి. మనకి గ్రౌండ్లో డబల్ బెడ్రూము, హాలు, కిచెను డిజైన్ చేశారండి. మోడ్యులర్ కిచెన్ అనమాట, ఓపెన్ కిచెన్. కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి. కిచెన్లో కబోర్డ్ వర్క్ చూడొచ్చండి. ఎక్సలెంట్గా అయితే కబోర్డ్ వర్కు డిజైన్ చేశారనమాట. మనకి నానో మెటీరియల్ యూస్ చేసి డిజైన్ చేసినటువంటి ప్లాట్ఫామ్ ఇచ్చారు. కిచెన్లో టైల్స్ చూడొచ్చండి. ఇవన్నీ స్టాండర్డ్ మెటీరియల్స్ అనమాట. మోడ్యులర్ కిచెన్ అండి ఇది. వాష్ బేసిన్ ఒకటి ప్రొవైడ్ చేశారు మనకి. కబోర్డ్ వర్క్ చూడొచ్చు. ఫినిషింగ్ వర్క్లో అయితే ఉందండి. ఇంకొక పెయింట్ అయితే కోటింగ్ వేస్తున్నారు. కంప్లీట్ వర్క్స్ అయిపోయి రెడీగా ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ అనమాట. మనకి గ్రౌండ్లో అయితే డబల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు ఒక బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి. ప్లాన్ ఉంది, లోన్ వస్తుంది. G+1 ప్లాన్ ఉంది, లోన్ వస్తుందండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఒక బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. మనం ఇప్పుడు స్టెప్స్ అండ్ పైన ఎలా డిజైన్ చేశారు రూమ్ కూడా చూద్దామండి. మనకి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు అయితే 33 ఫీట్ రోడ్డు అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, మున్సిపల్ వాటర్ అవైలబుల్ అండ్ ప్లాన్ ఉంది, లోన్ వస్తుంది. 96 గజాలు అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి డిజైన్ చేశారండి. విజయవాడలో ఉన్నటువంటి ఏరియా, ఆంధ్రప్రభ కాలనీ అండి. మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే రెడీగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో, ఇది బెస్ట్ హౌస్. బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రీమియం మెటీరియల్స్ యూస్ చేసి డిజైన్ చేశారనమాట.
మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చినటువంటి ఒక బెడ్రూమ్ చూడొచ్చు. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, నేను అన్ని వివరాలు అయితే క్లియర్గా చెప్తానండి. కార్పొరేషన్ ఏరియాలో ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో మంచి ప్రైమ్ లొకేషన్ అండి. విజయవాడ రైల్వే స్టేషన్కి ఓన్లీ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. సిటీ సరౌండింగ్స్లో ఈ కాస్ట్లో అయితే హౌసెస్ లేవు. ఓన్లీ కాస్ట్ వచ్చి 73 లాక్స్ చెప్తున్నారు. నెగోషియబుల్, మాట్లాడుకోవచ్చు, మిస్ చేసుకోవద్దండి. ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. సన్ గ్లాసెస్ డోర్సు అండ్ సీలింగ్ విత్ లైట్స్, సన్ గ్లాసెస్ కబోర్డ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్ మెటీరియల్స్ అన్నమాట. మంచి స్పేషియస్కి అయితే ఈ బెడ్రూమ్ కూడా డిజైన్ చేశారు. మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా స్లాబ్ డిజైన్ చేశారు అండ్ కబోర్డ్ వరకు కంప్లీట్ అయిపోయితే రెడీగా ఉన్నాయి. సూట్ కమ్ కమోడ్ బాత్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఈ బెడ్రూమ్లో కూడా డిజైన్ చేశారు. సేమ్ గ్రౌండ్లో ఎలా అయితే బెడ్రూమ్ సైజెస్ ఉన్నాయో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. కాకపోతే సింగిల్ బెడ్రూమ్ డిజైన్ చేశారనమాట. ప్లాన్ ఉంది, లోన్ వస్తుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.